అందరికీ నమస్కారం. రేపే మొట్టమొదటి ఆషాఢ బుధవారం. ఒక గ్లాసు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. రాత్రికి రాత్రే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా మారిపోతారు. ఈ కష్టాలన్నీ తీరి మీరు కుబేరులుగా మారిపోతారు. కనుక ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్ళతో అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం వలన చాలా త్వరగా ఫలితాలు వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో ఉండే దరిద్రాలు, దోషాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పసుపు చాలా శుద్ధి అయిన పదార్థం. పసుపును లక్ష్మీదేవికి, గణపతికి ప్రతీకగా పరిగణిస్తారు. భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటారు. ఏ శుభకార్యాలకైనా, పండగలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపు. పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లోనూ వినియోగిస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగళీలు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్ళకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా చిటికెడు పసుపును వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారణ. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికే మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలిందంటే వెంటనే పసుపు తీసుకుని వచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు, ఆడపిల్లల పుష్పవత అయినప్పుడు ఆ పిల్లల చేత పసుపును ఉండల్లాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉంది. పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్ళు రెడీ అయిపోతాయి. పసుపు నీళ్ళు చల్లడం వలన ఇల్లంతా పవిత్రమైపోతుంది. అవే పసుపు నీళ్లను మన తల మీద చల్లుకుంటే మనం కూడా శుద్ధి అయిపోతాం అని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ఇటువంటి పసుపు నీళ్లతో ఆషాఢ బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పిల్లవాడికి వినాయకుడు ఎలా కనిపించాడో తెలిపే పవిత్ర కథను విందాం. పూర్వం అనంతుడు అనే ఒక అతనికి వీరేంద్రుడు అనే ఒక కొడుకు ఉండేవాడు. గడిచిన 2 రోజులుగా వీరేంద్రుడు దిగులుగా ఉంటున్నాడు. గదిలోనికి వెళ్ళి ప్రతిసారి అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటున్నాడు. మళ్ళీ దీనంగా వచ్చి అరుగు మీద కూర్చుంటున్నాడు. అనంతుడు వీరేంద్రుణ్ణి గమనించాడు. వీరేంద్ర, బాధగా కనబడుతున్నావు, పైగా బడికి వెళ్ళటం లేదు, కారణం ఏమిటి అని అడిగాడు తండ్రి. నాన్న, నా స్నేహితులు నా కుడుబుగ్గ మీద ఉన్న నల్ల మచ్చను చూసి పిచ్చోడు అని పిలుస్తూ వెక్కిరిస్తూ ఉన్నారు. నాకు ఏడుపు వస్తుంది, అందుకే బడికి వెళ్ళటం లేదు అని బాధగా అన్నాడు వీరేంద్రుడు. అప్పుడు అనంతుడు, నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఉండు, వాళ్లకు అప్పుడు నోరు నొప్పి పుట్టి ఇక అనడం మానేస్తారు అని సర్ది చెప్పాడు. కానీ వీరేంద్రలో బాధ తగ్గలేదు. అప్పుడు అనంతుడు కొడుకు బాధ తగ్గించడం కోసం, రేపు వినాయక చవితి కదా, మట్టితో వినాయకుడు బొమ్మలు చేద్దాం, నీకు ఇష్టం కదా అన్నాడు. నాకు బాధగా ఉంది నాన్న, నేను రాలేను, బొమ్మలు చేయలేను అంటూ తిరిగి గదిలోనికి వెళ్ళిపోయాడు వీరేంద్రుడు. గదిలో ఉన్న వినాయకుడిని చూడగానే ఆశ్చర్యపోయాడు. గది అంతా మెరిసిపోతుంది. అసలైన వినాయకుడు ప్రత్యక్షమై దిగులుగా కూర్చున్నాడు. అప్పుడు దేవేంద్రుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు నిజంగా మీరేనా అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. అవును వీరేంద్ర, నేను వినాయకుణ్ణి, కానీ నా బాధ నీకు చెప్పుకోవాలని ఇలా వచ్చాను అన్నాడు. వినాయకుడు దేవుడివైన నీకు బాధల అని మళ్ళీ ఆశ్చర్యపోతూ అడిగాడు వీరేంద్రుడు. బాధపడే కొద్దీ బాధలు పెరుగుతున్నాయి, అదే నా బాధ. చిన్నప్పుడు మా అమ్మ పార్వతి గుమ్మం దాటి లోపలికి ఎవరిని రానివద్దని నన్ను కాపలాగా పెట్టింది. అమ్మ మాట విన్న నేను మా నాన్న శివుణ్ణి కూడా అడ్డుకున్నాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా అని వినాయకుడు వీరేంద్రుణ్ణి అడిగాడు. మీ కథ నాకు తెలుసు స్వామి, ఇందులో మీ తప్పు లేదు అని బదులిచ్చాడు వీరేంద్రుడు. చాలా బాగా చెప్పావు, కానీ నాన్న కోపానికి నా అందమైన తల నేల కూలింది. ఏనుగు తల నాకు శాశ్వతమైంది.
తప్పు చేయకపోయినా తలను పోగొట్టుకున్నాను, అందుకే బాధపడుతున్నాను అని వినాయకుడు చెప్తాడు. వినాయకుడు అప్పుడు వీరేంద్రుడు, స్వామి, తల మారిందని బాధపడకండి. మీ ప్రమేయం లేకుండా మారిన తల గురించి బాధపడడం దేనికి? ఆటంకాలను తొలగించే, విజయాలను కలిగించే దైవం మీరు. అందుకే ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా మీకే పూజలు చేస్తాం. మేము ఎన్ని లోకాలు తిరిగినా రాని ఫలితం తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే వస్తుందని నిరూపించారు. అమ్మా నాన్నల విలువను ఈ లోకానికి చాటి చెప్పారు. చిట్టి ఎలుకను వాహనంగా చేసుకున్నారు. అల్పజీవులను ఆదరించి అన్ని జీవులను సమానంగా చూడాలని సందేశం ఇచ్చారు. గణాలకు అధిపతైన గణపతి మీరు. భక్తుల బాధలు తీర్చే మీరు, బాధపడకూడదు. నాన్న మీ గురించి నాకు అంతా వివరించారు. నేను చెప్పిందంతా నిజమే కదా స్వామి అని వినాయకుడి ముందు వినయంగా నిలబడి చేతులు జోడించాడు వీరేంద్రుడు. వీరేంద్రుడి మాటలు విన్న వినాయకుడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. అప్పుడు వీరేంద్రుడు, తప్పుగా మాట్లాడానా స్వామి, ఎందుకు నవ్వుతున్నారు అని కొంచెం బాధపడుతూ అడిగాడు. దానికి వినాయకుడు, నా తల మారిందని నన్ను బాధపడవద్దని చెప్పావు. సరే, మరి నీ బొగ్గు మీద ఉన్న చిన్న నల్ల మచ్చ ఉందని బాధపడుతున్నావా? బాధపడవచ్చునా అని వినాయకుడు వీరేంద్రుణ్ణి అడిగాడు. అలా అడిగేసరికి ఆలోచనల్లో పడ్డాడు వీరేంద్రుడు. చూడు వీరేంద్ర, లావుగా ఉన్నానని చంద్రుడు నన్ను వెక్రించాడు, కానీ తర్వాత తన తప్పు తాను తెలుసుకున్నాడు. అలా నిన్ను వెక్రించేవారు తప్పులు తెలుసుకుంటారు, కానీ మనం బాధపడి సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీకు ఇది చెప్పాలని ఇలా వచ్చాను, బాధపడినట్లుగా నటించాను అని అసలు విషయం చెప్పాడు వినాయకుడు. వినాయకుడు మాటలతో వీరేంద్రుడిలో మార్పు మొదలైంది. బాధ పూర్తిగా తగ్గిపోయింది. నా కోసం వచ్చారు, బాధ తగ్గించారు అంటూ మళ్ళీ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు వీరేంద్రుడు. వీరేంద్ర విజయోస్తు అంటూ దీవించి మాయమయ్యాడు వినాయకుడు. స్వామి అంటూ ఒక్కసారిగా అరుస్తూ మంచంపై నుంచి లేచాడు వీరేంద్రుడు. అది కళ అని తెలుసుకున్నాడు. అద్దం దగ్గరకు పోలేదు, మంచం దిగి నేరుగా అరుగు మీదకు వెళ్ళాడు. అక్కడ నాన్న మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలను చూశాడు. నాన్న, బడికి వెళ్తాను, మట్టితో చేసిన వినాయకుడి బొమ్మలతోనే పూజ చేయమని నా స్నేహితులకు చెప్తాను. మీరు చేసిన ప్రమిదల్లో కొన్ని వారికి ఉచితంగా ఇస్తాను అని హుషారుగా అన్నాడు వీరేంద్రుడు. చాలా సంతోషం వీరేంద్ర, నీలో మార్పు రావడానికి కారణం అని అడిగాడు అనంతుడు. వినాయకుడు నాన్న అని చేతుల్లో ఉన్న మట్టి వినాయకుడు బొమ్మల్ని చూపిస్తూ వీరేంద్రుడు బదులిచ్చాడు. ఇక విషయంలోనికి వస్తే, ఆషాఢ బుధవారం అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఆషాఢ బుధవారం రోజున చక్కగా వినాయకుడిని పూజించండి, లేదా కొబ్బరి నూనెతో దీపారాధన అయినా సరే చేయండి. మా సంపాదన పెరగాలి, మా కష్టాలు తీరాలి అని కోరుకునేవారు ఈ బుధవారం రోజు చక్కగా ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కూడా కలపండి. అంటే గాజు గ్లాస్ కానీ, స్టీల్ గ్లాస్ కానీ, ఇత్తడి గ్లాస్ కానీ, ఇలా ఏదో ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో పోయండి. ఆ నీటిలో స్పూన్ పసుపును కూడా కలపండి. ఆ తర్వాత ఈ నీటిలోనే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. పసుపు కర్పూరం నీటిలో బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ పసుపు నీటిని తీసుకువెళ్ళి మీ ఇంట్లో బెడ్రూమ్లో బెడ్ కింద పెట్టి వదిలేయండి. 48 గంటల పాటు ఆ పసుపు నీటిని అలా వదిలేయండి. 48 గంటల తర్వాత ఈ గ్లాస్లో నీటిని తీసి ఏదైనా ఒక పూల చెట్టుకు, పిచ్చి చెట్టుకు కానీ పోసేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ, ధన సమస్యలు, కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ఈ పరిహారం ఒకసారి చేస్తే సరిపోతుంది, కానీ మీకు చేయాలనిపిస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. అలా మళ్ళీ మళ్ళీ చేయటం వలన మీకు ఉన్న అన్ని రకాల ధన సమస్యలు పోతాయి. ధనం 4 వైపుల నుండి దూసుకువస్తుంది, సంపాదన విపరీతంగా పెరుగుతుంది. కనుక మీరు కూడా ఆషాఢ బుధవారం రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసి ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి. రేపు ఆషాఢ బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు, వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది. తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడతారు. తరతరాలకు తరగిన ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీ ముందుకు పంపుతాడు. కేవలం ఆ ఆకును వినాయకుడి ఫోటో వెనక పెడితే చాలు, అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లలో వినాయకుడి ఫోటో అయితే మాత్రం ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్న ఘనత గణపతికే సొంతం. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే.
ఆశీర్వాదం పొందవలసిందే. సహజంగానే గణపతి ధోరణి నిదానమే ప్రధానమే అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించడం వలనే అంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లలు పెద్దలు పెద్దల వరకు అంతా ఆయన్ను ఇష్టపడుతూ ఉంటారు. బాలగణపతి, తరుణ గణపతి, భక్తి గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ధ్వజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విఘ్నరాజ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, భువనేశ గణపతి, నూత గణపతి, ఉద్వ గణపతి, ప్రసన్న గణపతి, హేరంబ గణపతి, విజయ గణపతి, ఏకాక్షరా గణపతి, వరద గణపతి, త్రేక్షణా గణపతి, క్లిక్త ప్రసాద గణపతి, ఏకదంతా గణపతి, త్రిష్టా గణపతి, ఉత్తిండ గణపతి, జ్ఞాన విమోచన గణపతి, దుండ గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గ గణపతి, సంకష్టహర గణపతి, ఉన్మత్త గణపతి, హరిద్ర గణపతి, ఇలా గణపతిని అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇలా గణపతికి ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ గణపతి రూపం ఎలా ఉన్నా తనకు అపురూపమే అన్నట్లుగా భక్తులు నిత్యం ఆయన్ను ఆరాధిస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. రకరకాల గణపతి ఫోటోలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో ఎలాంటి గణపతి ఫోటో ఉన్నా సరే, అంటే ఏ రూపంలో ఉన్నా గణపతి ఫోటో ఉన్నా, ఈ ఆషాఢ బుధవారం ఆ ఫోటో వెనుక ఈ ఆకు పెడితే చాలు, వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కొంతమంది గణపతి ఫోటోను సింగిల్గా ఉన్న ఫోటో తెచ్చుకుంటూ ఉంటారు. మరికొంతమంది లక్ష్మీదేవితో కలిసి ఉన్న గణపతి ఫోటో పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది పార్వతీ పరమేశ్వరులతో ఉన్న గణపతి ఫోటో ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఏ గణపతి ఫోటో ఉన్నా సరే ఏ పరిహారం చేస్తే చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, కోరిన కోరికలను కూడా తీరుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, వద్దన్న ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఆషాఢ బుధవారం రోజు గణపతి ఫోటో వెనుక ఏ ఆకులు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఒక నేరేడు ఆకును తెచ్చుకోండి. నేరేడు ఆకు చాలా పవిత్రమైనది. నేరేడు ఆకు అంటే గణపతికి చాలా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజు 21 పత్రి పూజల్లో భాగంగా నేరేడు ఆకులతో వినాయకుడిని పూజిస్తారు. కనుక ఆషాఢ బుధవారం రోజు మీరు 22 నేరేడు ఆకులను తెచ్చుకోండి. వాటిలో ఒక నేరేడు ఆకు తీసుకొని పసుపు నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఆ పేస్ట్తో ఆకు మీద గమ్మని రాయండి. తర్వాత మిగిలిన 21 నేరేడు ఆకులతో గణపతికి పూజ చేయండి. చివరిలో గమ్మని రాసిన నేరేడు ఆకును కూడా గణపతి ముందు ఉంచి ధూపం దీపం నైవేద్యాలు చూపించండి. భక్తిగా మీ కోరికను గణపతికి చెప్పుకోండి. తర్వాత గమ్మని రాసిన నేరేడు తీసి గణపతి ఫోటో వెనక పెట్టి వదిలేయండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. గణపతి ఫోటో వెనకాల పెట్టిన ఆకును 3 రోజుల తర్వాత తీసి ప్రవహించే నీటిలో పడివేయాలి. ఆషాఢ బుధవారం అనే కాదు, మామూలు బుధవారాలు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మొత్తం 4 బుధవారాలు ఇలా ఈ పరిహారం చేశారంటే మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి, ధనవర్షం కురుస్తుంది, సమస్యల నుండి బయటపడతారు. ఆషాఢ బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు, వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది, తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యల నుండి బయటపడతారు, తీరని కోరికలు నెరవేరుతాయి, తరతరాలకు తరిగిన ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీ వద్దకు పంపుతాడు. కేవలం ఈ ఆకును వినాయకుడి ఫోటో వెనుక పెడితే చాలు, అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టండి. మీ కష్టాలన్నీ తొలగించుకొని గణపతి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతి నమః అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.